ఈ మధ్య నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాల మీద రెండు తెలుగు రాష్ట్రాలు అటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో చర్చ నడుస్తున్నది కాబట్టి దీనికి సంబంధించి కొన్ని వార్తలు బాగా వైరల్ అయినాయి దాంట్లో ఎంత నిజం ఉందో చూద్దాం మొదటిది జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మధ్యలో ఒక రౌండ్ టేబుల్ పెట్టింది యురేనియం తవ్వకాలు నల్లమల అడవుల్లో అసలు ఇది మంచిదా కాదా దీన్ని అపోజ్ చేయాలని చెప్తే ఒక ఆల్ పార్టీ మీటింగ్ రౌండ్ టేబుల్ పెడితే దానికి వేరియస్ పీపుల్ హాజరైనరు అట్లనే కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి కూడా హాజరై ఆయన మాట్లాడితే అంటే రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పదమూడు మధ్యలో ఆ నాలుగేళ్లలో ఒక పదకొండు మంది న్యూక్లియర్ సైంటిస్టులు మిస్టీరియస్ సర్కమ్స్నెస్ చచ్చిపోయినారు అంటే వాళ్ళ మరణాలు అనుమానాస్పదంగా ఉన్నాయి చెప్పి అసలు వాళ్ళ మరణాలకు ఇంకా కూడా కారణాలు తెలివి అని చెప్పి ఒక కామెంట్ చేసిండు అది ఆ వీడియో బాగా వేయాలని అట్లనే ఒక జర్నలిస్ట్ కూడా ఒక వీడియో చేస్తూ అసలు కారణాలే తెలియ్ అసలు ఎట్లా చచ్చిపోయిందో తెలియదు అది ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ అది అని చెప్పి చెప్పుకోవడం చూసినాం మనం అయితే దీనిలో ఎంత నిజం ఉందో చూద్దాం అసలు రెండు వేల తొమ్మిది రెండు వేల పదమూడు మధ్యలో నిజంగా పదకొండు మంది న్యూక్లియర్ సైంటిస్టులు చనిపోయినారు అని చూస్తే అది నిజమే ఎందుకంటే ఒక ఇంతకుముందు ఒక ఆర్టీఏస్ని కూడా రిప్లై వచ్చింది పేపర్లు పేపర్లన్నీ కూడా రాసినాయి ఆ నాలుగేళ్ళ సమయంలో ఒక పదకొండు మంది న్యూక్లియర్ సైంటిస్టులు చనిపోయినారు అయితే నిజంగా మరణాలనికేమైనా మిస్టరీ ఉన్నదా అది ఇది అని చూస్తే మనకు రెండు వేల పదిహేనులో అంటే మోడీ ప్రభుత్వం మొదటిసారి వచ్చినప్పుడు లోక్సభలో ఇదే విషయం మీద ఒకళ్ళు ప్రశ్న అడిగారు ఒక ఎంపీ ప్రశ్న అడిగితే దానికి సమాధానంగా మోడీ ప్రభుత్వంలోని మంత్రి జితేంద్ర సింగ్ సమాధానం చెప్తూ ఈ పదకొండు మంది రెండు వేల తొమ్మిది నుంచి పదకొండు మధ్యలో చనిపోవడం నిజమే కానీ వాళ్ళ మరణాలలో ఎటువంటి మిస్టరీ లేదు ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ అది జరిగింది ఎంక్వైరీ జరిగింది దాంట్లో ఏది మిస్ట్రీ లేదని తెలిసింది అని చెప్పి ఆయన క్లియర్గా మనం చెప్పడం కూడా చూడవచ్చు లోక్సభలో అంటే పార్లమెంట్లో స్వయన పార్లమెంట్లో చెప్పడం అంతేకాదు ఆ సమాధానంలో మనకి కిందికి పోతే ఏముంటుందంటే ఈ పదకొండు మరణాలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క మరణానికి సంబంధించి అసలు వాళ్ళు ఎక్కడ చచ్చిపోయినారు వాళ్ళ పేరేంది ఎట్లా చచ్చిపోయిన్రు అనేది కూడా మనకు క్లియర్గా రాసి ఉంటుంది అనమాట సో కాబట్టి మనం క్లియర్గా ఏం చెప్పవచ్చు అంటే ఈ పదకొండు మంది మరణించడం నిజమైనా కూడా వాళ్ళ మరణాలనికి ఎటువంటి మిస్ట్రీ లేదని చెప్పి ప్రభుత్వమే ఒప్పుకున్నది అది కూడా రెండు వేల పదిహేనులో మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు పార్లమెంట్లో ఒప్పుకున్నారు కాబట్టి ఏదైతే మిస్ట్రీ ఉన్నది అనుమానాస్పదం చచ్చిపోయిందని చెప్తున్నారో అది ఫేక్ ఫ్యాక్ట్లీ తెలుగుకు సబ్స్క్రైబ్ అండి అప్డేట్లు నోటిఫికేషన్ కావాలంటే మాత్రం ఈ బెల్ ఐకాన్ మీద వస్తాను